నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై దర్యాప్తులో భాగంగా నిఘా బృందం గణనీయమైన పురోగతిని సాధించింది. నిందితుల ఫోన్లను, భాగాలను రాజస్థాన్ నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోన్ భాగాలన్నీ కాల్పోయిన స్థితిలో కనిపించాయి. అయితే ఢిల్లీ పోలీసులు లలిత్ షూ ఫోన్ను ఇంకా రికవరీ చేయలేదని తెలుస్తోంది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో నిందితులైన లలిత్ షూ ఢిల్లీకి రాకముందే 5 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసి తప్పుదారి పట్టిస్తున్నాడని ఢిల్లీ పోలీసు వర్గాలు ముందుగా వెల్లడించాయి. దర్యాప్తు బృందం భద్రతా ఉల్లంఘనకు ముందు నిందితులు 4 తమ ఫోన్లను జూకు అప్పగించారు. కీలకమైన దర్యాప్తు వివరాలు పోలీసులకు చేరకుండా నిరోధించడానికి ఈ దుస్సాహసానికి పాల్పడి ఉంటారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.